క్రీస్తువారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. నూతనంగా వచ్చినటువంటి మిమ్మల్ని ప్రభు ప్రేమిస్తున్నానని చెప్పమంటున్నాడు. ఆయన మిమ్మల్ని పక్షంగా సంతోషిస్తున్నాడు. ఆయన మీ పక్షంగా ఒక గొప్ప కార్యం చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క మాటలకు వెళదాం. మనం నేర్చుకుంటున్నాం దేవుని యొక్క సంపూర్ణమైన దీనత్వాన్ని. దీనత్వంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్క పరిస్థితిలో మొట్టమొదటిగా మనం ఎదుర్కొనే పరిస్థితి ఏంటి? ఆత్మ నిగ్రహాన్ని మొదట మనం నేర్చుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ నిగ్రహాన్ని బట్టి మనం కూడా సంపూర్ణమైన ఆత్మ నిగ్రహంలో మనం వెళ్ళగలుగుతాం. రెండవది మనం డీల్ చేస్తున్నటువంటి అంశం ఇది, దయ అనే అంశాన్ని మనం డీల్ చేస్తున్నాం. సో ఈరోజు ఈ అంశం గురించినటువంటి మరికొంచెం లోతైన అనుభవాలకి వెళదాం. మనం గమనించాం కదా, గడిచిన వారం కొన్ని దయకు సంబంధించినటువంటి విషయాలను విన్నాం. ఒక రెండు మూడు విషయాల్లో మనం తీర్మానం చేసుకున్నామని నేను అనుకుంటున్నాను. నాకు గుర్తుంది, ఎంతమంది గుర్తుంది, రెండు తీర్మానాలు మనం చేసుకున్నాం. ఏంటి మొదటి తీర్మానం గుర్తుపెట్టుకోండి? నేను అందరి పట్ల దయ కలిగి ఉంటాను. గుర్తుందా? ఫైన్. ఇది ఎవరెవరికి సంబంధించింది? నీ హృదయానికి, నీ చేతులకి సంబంధించినది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవది బీ థాట్ఫుల్. దయ కలిగి ఉండడానికి ఎక్కువ సమయం మనం ఆలోచిస్తూ ఏ సమయం సందర్భం దొరికినా ఆ ప్రదేశంలో మనం దయ కలిగి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. ఈరోజు మనం మూడో విషయంలోకి వద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10:24 ఎవ్వరును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునేవలను. ఎవ్వరును తన కొరకు కాదు, తన కొరకు కాదు, తన కొరకే కాదు. చూడండి 1 Corinthians 10:24 ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునవలెను. ఎదుటి వారి కొరకు ఏం చేయాలట? ఒకసారి చెప్పండి, ఎలా చేయాలి? మేలు చేయాలి అని అంటే ఏం చేయాలి? కీడు మాత్రం చేయకూడదు. ఆమెన్. వెరీ గుడ్. ఇంకా సో ఇప్పుడు నేను ఈ మాట నీకు కొంచెం దగ్గరగా వచ్చేటప్పుడు మనం ఒక మాట చెప్పుకుందాం. మానవత్వంతో పని చేద్దాం. చెప్పండి, మళ్ళీ చెప్పండి. నాకు చెప్పారా మీరు మానవత్వంతో పనిచేయమని? మీకు మీరు చెప్పుకుంటే ఎలా చెప్పుకుంటారు? నేను మానవత్వంతో పని చేస్తాను. ఆమేన్. ఎప్పుడైతే మనం ఒక తీర్మానాన్ని దేవుని దగ్గర తీసుకుంటున్నామో గమనించాలి, ఆ ప్రతి మాట మన జీవితంలో కార్యకార్యకు తన శక్తి చొప్పున తన శక్తి కలిగిన వాక్యమును నీలో స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ స్థిరమైన ఏర్పాటు జరిగించేటప్పుడు నువ్వు సహకరించాలి. కాబట్టి ఒప్పుకునే తీర్మానాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. రైట్. వర్షం పడుతుంది, ఐల్ గివ్ యూ సమ్ ఫ్యూ టిప్స్. నేను చెప్తున్నాను, నేను చెప్పేది ఎంత వాక్యము కాదు, దేవుని వాక్యము లోపలికి మనం వెళ్ళి కొద్ది సమయం దానిని పరీక్షిస్తూ దానిని అర్థం చేసుకోవటానికి దాని ప్రకారం మనం పనిచేయటానికి కొన్ని క్రియలను, దయ కలిగినటువంటి క్రియలను నేర్చుకోబోతున్నాం. మంచిది. రైట్. వర్షం పడుతుందా లేదా? బయట ఎవరైనా నడిచి వస్తూ ఉంటే మీ దగ్గర గొడుగుంటే అలా గొడిగిస్తారా? మిమ్మల్ని తడిసి గొడిగిమ్మనలేదు, నీ గొడుగులో కొంచెం ప్లేస్ ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? నాకే చాలండి, మా చిన్న గొడుగు. పెద్ద గొడుగు అయినా కూడా మరి నేను సగం వస్తే మరి మిగిలిన సగం ఇంకొకరైతే ఇద్దరం తడిచిపోతాం కదా. ఒకడేదో తడిచిపోయినా పర్లేదు, నేను ఫ్రీగా వెళ్ళచ్చు కదా. తెలిసిన వాళ్ళు అయితే ఇస్తారు, తెలియని వాళ్ళకి ఇస్తారా? తెలియని వాళ్ళకి మీరు సహాయం చేస్తారా? అవకాశమే లేదు. బస్సులో మీ పక్కన కొంచెం ఒక సీట్ ఉంది, మీ బ్యాగ్ కూడా బస్సులోనే ఉంది, సీట్ మీదే పెట్టారు. వస్తున్న వాళ్ళు ఇలా చూస్తున్నప్పుడు మనం ఒక చిన్న ట్రిక్ చేస్తాం, ఏంటంటే వాళ్ళ వైపు మాత్రం చూడం. చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? బ్రదర్ ఎవరు ఉన్నారా అని అడుగుతారు. వెంటనే మనం సమాధానం చెప్పాలి కాబట్టి, తీయాలి కాబట్టి ఏదో ఒక మంచి బిజీ షెడ్యూల్లో ఉంటాడు నువ్వు ఆ సమయంలో. వాడు కూర్చోవడానికి ఇబ్బంది పడిపోతే ఎవరైనా ఉన్నారేమో, బ్యాగ్ పెట్టుకుని అంత కామ్గా కూర్చున్నారంటే ఎవరో ఉన్నారేమో అని చెప్పి వెనక్కి వెళ్ళి ఆ ఎత్తి పడిపోయే రోడ్ల మధ్యలో లాస్ట్ సీట్లో కింద మీద పడతా కూర్చుంటాడు ఆ వ్యక్తి. నువ్వు మాత్రం పక్కన సీట్లో బ్యాగ్, ఆ పక్కన నువ్వు ఆరామ్సే. ఎంత దూరమైనా ఒక ప్రార్థన కూడా ఉంటుంది మైండ్లో, ఏంటి నెక్స్ట్ స్టాప్లో బస్సు ఎక్కినోడు బస్సు ఆపకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఆపినా ఎవడు ఎక్కకూడదు, ఒకళ్ళు ఎక్కినా నీ పక్కన మాత్రం కూర్చోకూడదు. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. నీ జీవితంలో నీ కొరకు మాత్రమే చూసుకునే నీవు
కొంచెం మానవత్వంతో పనిచేయడానికి ప్రయత్నం చేయలేరా? నిలబడుతున్న వ్యక్తికి ఇద్దరు సుఖపడుతున్నప్పుడు కొంచెం సర్దుకుని ముగ్గురికి మనం అవకాశం ఇవ్వలేమా? క్రైస్తవ విశ్వాసంలో ఆయన అనేకుల కొరకు శ్రమపడినే, ఆయన తన కొరకు సుఖం కోసం చూడలేదే? ఈరోజు మనల్ని సుఖంగా ఉండడం కొరకు ఆయనకు తలవాల్చుకోవడానికి ప్రదేశం లేకపోయినా మనందరికీ సహాయం చేయగలిగాడే. ఒక్కసారి ఒక చిన్న మానవత్వ పరిచర్య మనం ఎక్కడైనా ప్రయత్నించేయటానికి ప్రయత్నం చేస్తున్నామేమో చూడండి. లెట్ మీ టెల్ యూ, నిజంగా అవసరతలో ఉన్న వారికి నీ దగ్గర లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఉంటుంది, నీ దగ్గర లే చిప్స్ ప్యాకెట్ ఉంటుంది, నీ పక్కన తినడానికి స్వగృహ హోమ్ ఫుడ్స్ జంతికలు ఉంటాయి, నీ దగ్గర ఒక పెద్ద కెన్లీ 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటుంది, నీ దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు ఒక 2-3 పెద్ద సైజు క్రీమ్ సైజు అన్ని పెట్టుకుని ఉంటావు, నీ పిల్లలు 3 తింటూ ఉంటారు, అక్కడ ఒకడు ఉంటాడు ఎవడో దూరంగా, వీళ్ళకి ముందే చెప్తాం వెనక్కి తెరక్కో, తిరిగితే ఏమవుద్ది? ఆ పిల్లలు నీ వైపు అంటారు, వెంటనే నీకు నీ హృదయంలో ఎక్కడో కదులుద్ది, మన ఆడు తీసేసుకుంటాడు, వాళ్ళ అమ్మ పక్కన ఉంది కదా, వాళ్ళ నాన్న పక్కనున్నాడు కదా, వాళ్ళు కొనిపెట్టచ్చు కదా, లేదు ముందు మనం జాగ్రత్త చేసేసి మన పిల్లలందరినీ సీటు మీద పైకి లెక్కకుండా నొక్కేసి కిందకు ఉంచి పెట్టేసి మోటో తినిపించేసి కింద మీద పడి ఒక చిన్న దయగలిగిన పని, ఒక చిన్న దయగలిగిన పని, నువ్వు తినే దానిలో నుంచి కొంచెం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా? ఇది మానవత్వంతో జరిగించాల్సిన పని. వాళ్ళకి ఉంది లేదు ద డిఫరెంట్ ఇష్యూ. చిన్న పిల్లలు, మీరు పిల్లలకి మీరు నేర్పించేటప్పుడు ఒకటి చెప్పండి, ఫస్ట్ నాన్న ఇది తీసుకునేటప్పుడు అక్కడ ఎవరైనా ఉంటే ముందు వాళ్ళకి ఇవ్వడం నేర్పించండి, టీచ్ దెమ్. అది మీరు తల్లిదండ్రులుగా ఖచ్చితంగా చెప్పాలి, ముందు వాళ్ళకి ఇవ్వండి. ఏ చిన్న పిల్లవాడు మీరు తినండి అంకుల్ మీరు తినండి ఆంటీ అని ఎవరికైనా ఇస్తే మానవత్వం ఉన్న అవతల వ్యక్తులు పిల్లల దగ్గర తీసుకుని తినేడు ఎవడో, ఖచ్చితంగా థ్యాంక్ యూ నాన్న నువ్వు నాకు ఇస్తున్నావురా పర్లేదు రా తినని చెప్పి ఆడినోట్లోనే కొక్కుతాడు. కనీసం ఆ ధర్మమైన వాళ్ళకి నేర్పించండి. నేర్పించకుండా నేను చెప్పాను కదా నీ టిఫిన్ బాక్స్ ఎవరికే ఇవ్వకో, ఎంతమంది తల్లిదండ్రులు ఈ విషయం చిన్నప్పటి నుంచి చెప్తున్నారు మీరు? ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్, ఆల్ ద పేరెంట్స్ విల్ టెల్ ద సేమ్ థింగ్. నీ టిఫిన్ బాక్స్ ఎవరికి ఇవ్వకో, ఎవరిని తిన్నేవ్వకో, నువ్వే తిను, పారయ్యకు, జాగ్రత్తగా వేవన ఉండిపో తెచ్చేయి. అర్రర్రర్రే, వాట్ దిస్ పేరెంట్స్! దయగలిగినటువంటి ఒక చిన్నపాటి సహాయము నువ్వు నీ పిల్లలకి నేర్పించలేకపోతే రేపటి దినము ఏం విత్తున్నావు అదే కొస్తావు. మీరు అదే చేస్తున్నారు. చాలామంది ఏమండి ఇక్కడ కూర్చుని మీలో నేను 35 కేజీలు పైన బరువు ఉన్నాను అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్, ఇంకా ఎక్కువ కూడా ఉన్నారు, వెరీ గుడ్, ఎక్కువ వద్దులేండి. రైట్, నాకు ఈ సంవత్సరంలో జాండీస్ రాలేదు అంటే కామిర్లు రాలేదు, వెరీ గుడ్. నాకు కుక్క కరవలేదు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, వెరీ గుడ్. నేను రక్తదానం చేయడానికి అర్హత ఉంది. ఇప్పుడు నీకు రక్తదానం చేయడానికి అర్హత ఉంది. HB9 లోపు ఉంటే మీ దగ్గర వాళ్ళు తీసుకోరులేండి. ఇవ్వడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. ఇది నువ్వు చేయగలిగిన మానవత్వపు పరిచర్య. ద మేజర్ పబ్లిసిటీ ఏంటో తెలుసా? క్రిస్టియన్ చర్చెస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని అంటే యేసుక్రీస్తు రక్తం ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు ఒక్కొక్కడు. నీ ఒంట్లో వాళ్ళు మహా తీసుకుంటే 150 ml తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ తీసుకోరు. తక్కువ నువ్వు తాగే చోట పెప్సీ ఒక గంటలో నీకు రికవర్ అవ్వగలిగిన శక్తి కలిగిన తిండి తినేస్తావు నువ్వు. ఒకవేళ రక్తమే బీడ్ చేశారు అనుకోండి, నువ్వు ఆ రోజంతా బిర్యానీ తినాలి, జ్యూసులు తాగాలి, నువ్వేదో మైకలు ఉంటావు, నువ్వేదో చేసినట్టు. కానీ ఒక మానవత్వ పరిచర్య ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది అన్న విషయం ఎంతోమందికి తెలుసు, ఎంతోమంది ఇష్టపడుతున్నారు. చనిపోయేటప్పుడు కూడా నేను ఇంట్లోకి వెళ్ళి చెప్తాను, అమ్మా ఆవిడ చనిపోయింది, టైం ఉంది, కళ్ళిచ్చేయండి, కొలబెట్టేయకండి, ఆ కళ్ళు ఇచ్చేసేయండి. అమ్మో రేపొద్దున మా అమ్మ పునరుద్ధాన దినంలో లేచినప్పుడు గుడిదైపోద్దేమో. అరే ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. నీ అవయవాలు దానం చేయొచ్చు. బైబిల్ యేసుక్రీస్తు వారే తనను తాను నీకు అప్పగించుకున్నాడు, నీ అవయవాలు ఇవ్వటానికి నీవే. మా అమ్మ ఒప్పుకోదన్నాడు ఒకడు. అరేరే మీ అమ్మగారే కదరా నీకు రక్షణ సువార్త చెప్పింది. అవునన్నా. మీ అమ్మగారే కదా నీకు బాప్తిస్మ ఇచ్చింది. అవునన్నా. మీ అమ్మగారే కదా రొట్టె ద్రాక్షరసం తీసుకొస్తున్నారు నీకు. అవునన్నా. మరి ఇప్పుడు నువ్వు ఇవ్వడానికి మా అమ్మ ఊరుకోదన్నా. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. నీ పేరెంట్స్ దయచేసి అర్థం చేసుకోండి, నీ పిల్లలు ఎదుగుతూ ఉండగా రేపటి దినం అదే ప్రమాదం నీ కుటుంబంలో జరిగితే ఎవరు వచ్చిస్తారమ్మా? నీవు దేవుని పక్షంగా దయగలిగిన కార్యం చేయాలి. గివ్ ద బ్లడ్, గివ్ యువర్ ఐస్ ఆఫ్టర్ డెత్. నీ శరీరంలో ఒక అవయవం ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే నీ మరణానంతరం దాన్ని కొలబెట్టడం కన్నా తిరిగి ఇవ్వడం మంచిది. మీరు అనుకోవచ్చు తిరిగి లేచేటప్పటికై ఉంటాయో లేవని. మహిమ దేహమునకు నొప్పు ఉండదు, ఆకలి ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు. ఆ దేహం వేరు కాబట్టి ఈ అవయవాలు అప్పుడు ఉండవు.
అవయవాలతో పని లేదు, ఈ బట్టల గురించి అప్పుడు ఆలోచించక్కర్లేదు, దాచిపెట్టుకోవద్దు బీరువాలో. కమాన్ గివ్ అప్. నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే అంకుల్ చెప్తున్నారు, నాన్న ఈరోజు పరిశుద్ధులుగా పిలువబడుతున్న క్రైస్తవ సంఘంలో ఒక టాప్ లెవెల్ లీడర్షిప్ అందరినీ దేవుడు పిలిచేస్తున్నాడు చూడన్నాడు. కళ్ళు తెరి శుద్ధం కదా, ప్రపంచంలో అనేక మంది విశ్వాసంతో నడిచినటువంటి ఒక పెద్ద తరం, ద ఫాదర్స్ లెవెల్లో ఉన్నటువంటి వారందరూ చనిపోయారు చూడండి. ఇప్పుడు ఒకసారి ఏంటి అని అడిగితే అని అంటున్నాడు, దట్ ఈస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్, గాడ్ ఈస్ సో నియర్ టు దిస్ ఎర్త్, దేవుడు దగ్గరగా వచ్చేస్తున్నాడు అన్నది అర్థం. దిస్ ఈస్ ద టైం. మనం బ్యాంకులో బ్యాలెన్స్లు పెట్టుకునే టైం కాదు, బ్యాంకులో ఉన్నదంతా తీసుకొచ్చి ఒక చోట పడేసి ఎక్కడ దేవుని పరిచయం ఉందో అక్కడికి పంపించేసేయాలి, పూల్ అప్ చేసేయాలి. దిస్ ఈస్ ద రైట్ టైం. ఎందుకంటే అక్కడ బ్యాంకులో నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే ఇక్కడ బ్యాంకులో నుంచి నువ్వు ఒకసారి వదిలేసినప్పుడు నీ నామినీకి కూడా దక్కకుండా అయిపోద్ది, జాగ్రత్త అంటున్నాడు ఆయన. ఇట్ ఈస్ ట్రూ. ఇట్స్ అన్ టైం. దయ కలిగినటువంటి క్రియలు ప్రతి ఒక్కడు సొంత కార్యాలనే చూసుకుంటున్నాడు, కానీ దేవుని కార్యాలు చూడటానికి ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. రైట్, ఒకసారి ఆలోచించండి. పరిశుభ్రమైన సహాయం ఎంతమంది చేయడానికి ఇష్టపడతారు? పరిశుభ్రమైన సహాయం. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న డాక్టర్ గారు ఒక విషయం వాకింగ్ చెప్తూ ఆయన కొన్ని మాటలు సూటిగా చెప్పారు. ఆయనకి లాస్ట్ ఇయర్ మేము ఇచ్చిన చిల్డ్రన్ క్యాంప్లో ఒక వర్క్ ఏంటంటే క్లీనింగ్ ఇన్ఛార్జ్, శానిటేషన్ ఇన్ఛార్జ్. ఇన్ఛార్జ్ అంటే చేయించడం కదండి, చేయడమా? ఇన్ఛార్జ్కి మేము చేసిన పని ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు భార్యాభర్తలను డాక్టర్లకి చెప్పిన పని అదే, ఫినాయిల్ బ్రష్ చీపుర్లు నీళ్లు ఇచ్చాం వాళ్ళకి. ఇన్ఛార్జ్లు చేసాం. ఏంటి ఆటికి ఇన్ఛార్జ్? కడగాల్సింది టాయిలెట్లే, ఇల్లు కడగండి అని. ఆ విషయంలో ఆలోచించేటప్పుడు వాళ్ళు జ్ఞానం కలిగిన వారు కదా, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళు డాక్టర్స్ కదా, అది నేను ఆలోచించలేదు. వాళ్ళు దేవుని పక్షంగా పరిచర్య చేయటానికి ఏ పని అయితే చేయటం వారికి ఇష్టమో, అది దేవునికి ఇష్టమవుతుందో ఆ పని చేయటానికి వాళ్ళు పురుగొల్పాం. చాలా సంతోషంగా ఆ కుటుంబం వారు, భార్య భర్తలు, అలాగే సునీత గారు, ప్రియదని అందరూ ఫ్రీగా వెళ్ళి హ్యాపీగా పనిచేశారు, చాలా చక్కగా యథార్థంగా. ఎవరు చూస్తున్నారు అనవసరం, మాకు దేవుడు చెప్పాడు దేవుని కొరకు. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, పరిశుభ్రమైన పరిచర్య. ఓ ప్రదేశంలో ఉన్నావు, అక్కడ ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అక్కడ ఏదో స్మెల్ వస్తుంది, లేక ఇంకక్కడ ఏదో జరుగుతుంది, కెన్ యూ యాక్ట్, కెన్ యూ రియాక్ట్? ఏం చేస్తారు, యాక్ట్ చేస్తారా రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అవుతారు, యాక్ట్ చేయరు. ఇప్పుడు దాన్ని తీసేయటానికి ఎలాగా, అది శుభ్రం చేయడానికి ఎలాగా, ఏం చేస్తే ఆ పరిస్థితిని నేను మార్చుకోవచ్చు, దాన్ని అందరికీ ఆహ్లాదకరంగా మలచొచ్చు, కనీసం సెన్స్ పనిచేయదు, బుర్ర బుద్ధి లేదా, ఆడెవడిక్కడ పెట్టమన్నాడు, దీన్ని ఎందుకు ఇలా చేసావు? ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. నీ నోటితో మాట ద్వారా నువ్వు ముందు మాట్లాడేటప్పుడు ఆ పరిచర్యని, పరిస్థితిని నీ చేతుల్లోకి తీసుకొని పరిశుభ్రమైన పరిచర్య ప్రారంభించాలి. హాస్పిటల్కి ఎంతమంది వెళ్ళుంటారు ఈ నెల రోజుల్లో, విజిటింగ్ కానీ ఏదో పరిస్థితి కానీ ఎక్కడో చోట, ఫైన్, ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేసుకుని దూదు ఒక పక్కన పడేస్తే మీరు తీసి డస్ట్బిన్ వేయడానికి వెళ్తారా? వెళ్ళాం. దానికి ఆ క్లీనింగ్ స్టాఫ్ ఉంటుంది, రే వెళ్ళరా శుభ్రం చేయి, నువ్వు జీతం ఇచ్చావా ఏంటి? బట్ హౌ యూ డూ, దేర్ ఇస్ అ సర్వీస్, ఖచ్చితంగా నువ్వు డిమాండ్ చేయొచ్చు, నువ్వు వాళ్ళ దగ్గర సర్వీస్ పొందుకోవడానికి ఉన్నావు, కానీ నువ్వు చేయటానికి దేవుడు చూస్తున్నాడు. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, పరిశుభ్రమైన పరిచర్య. ఎప్పుడు చెప్తాను మీకు, ఈ లోకంలో రెండే రకాలు ఉంటాయి, ఒకటి చెత్త వేసేవాడు, ఒకటి చెత్త తీసుకెళ్లేవాడు. నువ్వెవడవి? చెత్త మనం వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త పట్టుకెళ్తారు. ఈరోజు ఆ చెత్తని సరియైన ప్రదేశంలో వేయగలిగితే, ఆ పని నువ్వు చేయగలిగితే, నువ్వు తప్పకుండా దేవుని పక్షంగా ఒక దయగలిగిన కార్యానికి నువ్వు సిద్ధపడిపోతావు. జాగ్రత్త, అటువంటి విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఇవన్నీ కూడా ఏంటంటే పరిస్థితిని మనం అర్థం చేసుకుంటూ ఆ ప్రదేశంలో సరిగ్గా రియాక్ట్ అవ్వాలి, కరెక్ట్గా రియాక్ట్ అవ్వాలి. అంతేగాని పరిస్థితిని అర్థం చేసుకుని తప్పుకుంటున్నావు అని అంటే నువ్వు మానవత్వంతో పనిచేయట్లేదు, నీ సొంత కార్యాలు పనిచేయడానికి ఇష్టపడుతున్నావు, ఎప్పుడు మరొకరి పనులు చేయడానికి నువ్వు ఇష్టంగా లేవు అన్న విషయాన్ని అర్థం చేసుకో. ఏమండి, నేను ఒక ప్రదేశంలో కూర్చున్నాను, నేను తుడుచుకున్నాను, శుభ్రంగా తుడుచుకుని కూర్చున్నాను, నేను ఇలా లేచాను, ఆ ప్లేస్లో మరొకటి ఎవడో కూర్చున్నాడు, చెత్త వేసాడు, పిల్లల్లో తిన్నారో లేకపోతే చేతులు ఏవో రుద్దీశారో అయిపోయింది, నువ్వు మళ్ళీ వచ్చావు, వాళ్ళు ఆ చెత్త అంతా చేసి పక్కకి జరిగి నీ ప్లేస్ ఇచ్చారు, ఏం చేస్తారు? మీ ప్లేసే, మీ కుర్చీయే, మీరు శుభ్రం చేసి కూర్చున్నప్పుడు మీదే, వాళ్ళు పాడు చేశారు ఇప్పుడు మీరు కూర్చోవాలి అక్కడ, ఏం చేస్తారు? వాళ్ళని శుభ్రం చేసి కూర్చుంటారా, శుభ్రం చేయమంటారా, లేకపోతే ఇంకేమైనా చేయమంటారా? ఇక్కడ నువ్వు క్రైస్తవుడువ కాదో తెలిపొద్ది. నువ్వు క్రైస్తవుడు అయితే మారు మాట్లాడకుండా చక్కగా దాన్ని తుడిచి వాళ్ళని చూసి వెరీ గుడ్ అని ఒక చిన్న నవ్వు ఇచ్చి చక్కగా నీ ప్లేస్లో నువ్వు కూర్చుంటావు, నీకు ఏ అభ్యంతరం ఉండదు.
ఏ అభ్యంతరం ఉండదు. అసలు నీకు అంత కూడా లేదనుకుంటే అయితే ఎందుకు కూర్చుని పోతావు? ఏదో ఒకటే చేస్తావు, అది దయతో చేయాలి. దిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్ట్నెస్. ఈ విషయాలలో ఈ కైండ్నెస్ అనే పనులు మనం చేసేటప్పుడు యేసుక్రీస్తు కార్యాలను చేయటానికి మానవత్వంతో పనిచేద్దాం. ఏం చేద్దాం? నేను ఇంకా చాలా విషయాలు నా దగ్గర ఉన్నాయి, కానీ మీకు అర్థమవుతున్నాయి, మీరు అర్థం చేసుకోగలిగిన జ్ఞానాత్మ దేవుని ఇచ్చినాడని తెలుస్తుంది నాకు. కాబట్టి మీరు ఏ ఏ ప్రదేశాల్లో జ్ఞానం కలిగి పనిచేయాలో ఆ ప్రదేశాల్లో పూర్తిగా ఒప్పుకుంటూ దేవుని పక్షంగా ఆ పని చేయడానికి ప్రయత్నించండి మానవత్వంతో. ఎలాగా? ఇప్పుడు ఆ ప్రదేశంలో యాక్సిడెంట్ అయింది, నీకు బోల్ టైం ఉంది, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వచ్చు, నువ్వు హాస్పిటల్కి ఫోన్ చేయకపోయినా 108కు ఒక చిన్న రింగ్ ఇవ్వచ్చు. లైక్ ఆ సమయంలో నువ్వు ఏదైనా చిన్న హెల్ప్ వాళ్ళకి నువ్వు చేయగలిగింది సాధ్యమైనంత వరకు నువ్వు చేయడానికి ప్రయత్నించవచ్చు. దిస్ ఆల్ మానవత్వంతో చేయాల్సినటువంటి పనులు, మనకు సంబంధించింది కాదు అని ఎప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వద్దు. నేను మీకు చిన్న విషయం చెప్తాను. ఎంతమందికి బళ్ళు ఉన్నాయి, బళ్ళు మీద కూర్చోవడం వచ్చిపోయి, టూ వీలర్స్ ఆర్ కార్ ఆర్ బస్ సంథింగ్ మీకు ఉన్నాయా? రైట్, మీరు కూర్చోవడం వచ్చిపోయి వెనకాతల ముందు కాకపోయినా వెనక ముందు కూర్చున్నారా? రైట్. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మీరు అందరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వెహికల్ మీద ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు, వర్షం పడుతుంది, మీ అందరికంటే ముందు నేను వెళ్తున్నాను, నేను రోడ్డు మీద పడిపోయాను. ఎవరు పడిపోయారు? నేను పడిపోయాను. నా వైట్ డ్రెస్ మీరు గుర్తుపెట్టేస్తారు కదా వెనక నుంచి. కొంతమంది నీడను బలి గుర్తుపడతారండి ఎంత దూరం నుంచి, మా పాస్ట్ గారు, మా అమ్మగారు, మా నాన్నగారు, దేవుణ్ణి గుర్తుపట్టరు వీళ్ళు. సో పిటీ ఇట్ ఈస్. నువ్వు నీ మనుషుల్ని గుర్తుపట్టినప్పుడు నీ దేవుణ్ణి గుర్తుపట్టగలవు, గుర్తుపట్టు. నేను పడిపోయాను, బట్టలు మాసిపోయాయి, ఏదో జరిగింది, సంథింగ్ వాట్ జరిగింది. మీకు గుర్తుపట్టారు పాస్టర్ గారిని, ఎంతమంది ఆగుతారు? ఎవడు ఆగడం అంటున్నాడు ఇక్కడ. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంతమంది నాకు ఫ్యాన్ ఉన్నందుకు. ఇప్పుడు మీకు చెప్తాను, ఎవడు పడిపోయినాడు మీ పాస్టరే, వెళ్ళి పరిచయం చేయండి. దట్ ఎవ్రీవన్ ఇస్ యువర్ పాస్టర్. మంచి సమరయుడు నీకు నేర్పించింది అదే. ఆ మంచి సమరయుడు చర్చికి వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడికి? చర్చికి. ఈలోపు అక్కడ దెబ్బలు తిన్న ఒక పాస్టర్ కనబడ్డాడు. నేను మా పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాక్యం విని ఆయనకు పరిచర్య నేర్చుకోవడం కన్నా ఇక్కడ దెబ్బలు తిన్నవాడిని తీసుకెళ్ళి నేను మేలు మేలు చేస్తే బెటర్ అనుకున్నాడు. దట్స్ అ మానవత్వ పరిచర్య. 2 డేస్ ఆయన కోసం చాలా కష్టపడినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రతి సమయంలో కూడా నీ హృదయంతో వారికి ఏదైనా నువ్వు సహాయం చేయగలుగుతావేమో అనేది ఎప్పుడు కూడా మానవత్వంతో పరిచర్య చేద్దాం. రైట్, లెట్ మీ కమ్ టు ద ఫోర్త్ ఇష్యూ. కొన్ని టిప్స్ నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. క్రైస్తవ జీవితంలో బండమారిపోయి దేవుడి దగ్గర నుంచి పిండుకోవడం, తెచ్చుకోవడం, ఏరుకోవడం, బతిమనాడుకోవడం, అవసరమైతే దెబ్బలాడి తెచ్చేసుకోవడం, ఉపవాసాలు అలిగి. పిల్లలు మీరు అలిగితే ఏం చేస్తారండి? మీ నాన్న అమ్మ ఎవరా? మీరు అదే చేస్తారు దేవుడి కోసం. ఎవ్వకపో ఇచ్చేంత వరకు 20 రోజుల ఉపవాసం, 30 రోజుల ఉపవాసం. ఈ అలిగేసి తెచ్చేసుకోవడం అలవాటు అయిపోయింది. దయగలిగిన పనులు మనం చేస్తూ ఉండగా అది క్రీస్తు యొక్క శరీరమైన తత్వం కాబట్టి, అది ఆయన లక్షణం కాబట్టి, ఆ పనుల్లో మనం వెళ్ళే కొద్దీ దేవుడు నీ పక్షంగా కలుగు చేసుకుని గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. రైట్, ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. రైట్, ఫోర్త్ విషయం, కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఏంటండి కాంప్లిమెంట్ అంటే? పొగట్ట, ప్రోత్సాహపు మాట. రైట్, తను తాను ప్రోత్సహించుకోవాలి, తన ఇతరుల్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు మనం ఒక కాంప్లిమెంట్ ఇద్దాం. రైట్, ఎవరికి ఇవ్వాలి? ఎవరు నీకు ఇవ్వాలని అడుగుతున్నావా? లేదు, నువ్వే ఇవ్వాలి ఎవరికైనా. రైట్, ఎవరెవరికి ఇద్దాము? ఇవాళ మీరు ఏదో ఒక స్పెషల్గా ఉన్నారు అనగానే అవతరులు ఏమనుకుంటారు? ఈ సిస్టర్ చాలా మంచిది, నన్ను గుర్తుపట్టింది అనుకుంటారు కదా. సంథింగ్, ఒక కాంప్లిమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎవరెవరికి ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చు? కాంప్లిమెంట్స్ ఎ క్రిస్టియన్ షుడ్ గివ్ ఎన్ ఏ కాంప్లిమెంట్. ఎప్పుడూ కూడా ప్రోత్సాహపు మాట తన నోట్ల నుంచి ఎవరో ఒకరికి ఏదో ఒక విషయంలో ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. చిన్న కాంప్లిమెంట్, నీ సొమ్మేం పోదు, ఓ నవ్వుతూ. కొంతమంది చెప్తారు చాలా సీరియస్గా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పడానికి అంత కోపం ఎందుకు? బీ హ్యాపీ, బీ స్మైల్, బీ చీర్ఫుల్. ఇప్పుడు ఒకసారి నేను కొన్ని కాంప్లిమెంట్ చెప్తాను వినండి. యవ్వనస్తులు ఉన్నారు కదా, వాళ్ళ స్టైల్ ఉంటుంది, ఏదో ఒక స్టైల్ ఉంటుంది, అది ఖచ్చితంగా ఏదో ఒక స్టైల్ మెయింటైన్ చేస్తారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సంథింగ్ స్పెషల్. వాళ్ళు ఆ స్టైల్ కోసం ఆ మంగళ షాప్ ఎక్కడో ఉంటుంది అక్కడికి వెళ్తాడు. వీళ్ళకి ఆ బ్యూటీ పార్లర్ ఎక్కడో ఉంటుంది అక్కడ, కొన్ని వేలు తగలేసుకుని వెళ్తారు అక్కడికి ఆ స్టైల్ కోసం. అది రికగ్నైజ్ అవ్వలేదు అనుకోండి, ఫీల్ అయిపోతారు. జస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వండి వాళ్ళకి. ఇప్పుడు ఏం చెప్తారు?
నీ హెయిర్ స్టైల్ రాత్రి అంతా గాల్లో ఉంటాడు. నేను మొన్న పాప తీస్తూ క్లిప్ పెట్టుకుని వచ్చింది, పైన ఒకటి కింద ఒకటి పెట్టుకుని వచ్చింది పాపం. అమ్మాయిని చూడగానే నాకు ఎందుకో చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలనిపించింది. ఆ పాపకు చెప్పాను, అమ్మ నీ టీత్కి క్లిప్లు చాలా అందంగా ఉన్నాయన్నాను. ఒక రెండు నిమిషాలు ఆవిడ ఆలోచిస్తూ అన్న ఏంటన్నారు అంది. నేనేం కాంప్లిమెంట్ ఇచ్చానా కామెంట్ ఇచ్చానా? యాస్, డోంట్ గివ్ కామెంట్, గివ్ కాంప్లిమెంట్. నేను చెప్పింది అర్థం చేసుకుంటారని చెప్పాను మీకు. మనం ఏం చేస్తుంటాం? ఎటకారం కామెంట్లు. నో, అది దయ కలిగినటువంటి లక్షణము. క్రైస్తవ జీవితంలో చేయాల్సిన పని కానే కాదు. దెర్ ఇస్ నో సటైర్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవడి మీద ఎవరు కూడా అన్యాయంగా కానీ న్యాయంగా కానీ కనపడుతున్నది కానీ సటైర్ అనేది వేయకూడదు. అది సినిమా వాళ్ళు, పోకిరి వాళ్ళు చేసే పనులు, క్రైస్తవులు చేసే పని కాదు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలతో కానీ, పిల్లలని మీరు తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, స్నేహితులతో కానీ, సంఘస్థులతో కానీ, బయట కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సటైర్స్ అనేది వేయకూడదు. కాంప్లిమెంట్ ఇవ్వండి. మీ బాస్ ఏదైనా ఒక పని చేశారనుకోండి, సార్ మీరు చాలా తెలివిగా ఆలోచించారు, ఇది చాలా చక్కగా చేశారు, ఒక్క మాట చెప్తే మరుసటి లీవ్ కావాలని అడుగుతాడు ఆయన. లీవ్ కోసం నువ్వు లర్జీ పట్టుకుని అటు చెప్పి ఇటు చెప్పి అసలు కంగారు పడద్దు. జస్ట్ బట్టల షాప్లో మీకు చిన్న బట్టలు ఏమైనా సెల్ హెల్ప్ చేశారనుకోండి, వెంటనే చెప్పు నా టేస్ట్ భలే గుర్తుపెట్టావయ్యా, భలే మంచి క్లాత్ తీసావని. మీరు కొనకపోయినా పర్లేదండి, ఒక మాట అనండి, మేడం గారు మీకు ఇంకా నచ్చితే వస్తాయి ఉండండి అని చెప్పి లోపలనే బయటకు వస్తాయి. అప్పుడు వరకు నువ్వు ఇత్తి అత్తి అంటాడు, ఒకే చూస్తూ ఉంటాడు. జస్ట్ గివ్ ఎ కాంప్లిమెంట్, యు నో, ఎంకరేజ్. ఇంకొక విషయం, మీరు ఎప్పుడైనా ఎవరిలోనైనా ఏదైనా ఒక చిన్న విషయాన్ని నోటీస్ చేస్తే దాన్ని స్పెల్ ఓవర్ చేయండి, మాట్లాడండి. ఏదైనా నోటీస్ చేస్తే, ఏదైనా సరే, మీ పిల్లలు ఏ ఒక్క మంచి పని చేయలేదా మీకు? తల్లిదండ్రులారా, ఏ ఒక్క మంచి పని చేయరా పొద్దున్న నుంచి సాయంత్రం లోపు చేయరా? ఇప్పుడు అదే విషయం పిల్లలు అడుగుతాను, ఏమండి మీరు పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు ఒక్క మంచి పని కూడా చేయలేదు మీ ఇంట్లో? మేము చెయ్యకపోతే మా ఇంట్లో ఏమీ జరగదు, ఇది వీళ్ళ సమాధానం. మీరేమంటారు, వాళ్ళు ఏం చేశారు, అన్నీ మేమే. బట్ మీరు కోరుకుంటున్నది అదే, వాళ్ళు కోరుకుంటున్నది అదే. జస్ట్ గివ్ ఎ వన్ కాంప్లిమెంట్, స్మాల్ కాంప్లిమెంట్, చిన్న కాంప్లిమెంట్. చాలామంది తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మా పెద్దోడండి ఇల్లంతా చాలా చక్కగా తుడిచేస్తాడు అనగానే ఆడు చూపిరు పట్టుకుని వదలడం. ఇంకా ఇది కాకా బ్యాచ్, కాంప్లిమెంట్ బ్యాచ్ కాదు. నో, ట్రిక్కిష్గా పనులు చేయించుకోండి. టెల్ దమ్ ద ట్రూత్, నానా తమ్ముడు కంటే నువ్వు బాగా తుడుస్తావురా, ఇట్స్ ఎ రాంగ్ కాంప్లిమెంట్, ఇట్స్ ఎ బ్యాడ్ కాంప్లిమెంట్. యు ఆర్ కంపారింగ్ విత్ సమ్ అదర్ ఎల్స్. నీ తమ్ముడు కంటే, మీ అన్నయ్య కంటే, మీ చెల్లి కంటే, పలాన వారి కంటే, ఇట్స్ ఎ బ్యాడ్ కాంప్లిమెంట్. అలాగ ఎప్పుడు కంపారిటివ్ కాంప్లిమెంట్ చేయకండి. యు టెల్ దమ్ స్ట్రైట్ అవే, వాడు బాగా తుడుస్తాడు కానీ వాడికంటే బాగా తుడుస్తాడు, ఇది కూడా తప్పు. అలా ఎప్పుడు కానీలు అర్ధనాలు చెప్పకండి, స్ట్రైట్ అవే. వాడికి ఒక్కడికే ఇవ్వండి, వాడిని అప్రిషియేట్ చేయండి. వీడు బట్టలు చాలా బాగా సత్తాడు, వీడి ఇల్లు బాగా తుడుస్తాడు, జస్ట్ బోత్ ద సైడ్స్ రెండు కాంప్లిమెంట్స్ వెళ్తాయి, ఫైన్ ఫినిష్. చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి కాంప్లిమెంట్స్లో చాలా జాగ్రత్తగా పెద్దవారిని గౌరవంగా ఉండే ఒక చిన్న కాంప్లిమెంట్ చెప్పండి. పిల్లలారా, ఇక్కడ మీరు కూర్చుని మీరు ఉన్నారు, మీరందరూ నన్ను చూస్తున్నారు, ఇక్కడ అంకుల్స్ చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా మీరు అంకుల్స్కి వెళ్ళి హలో అంకుల్ ప్రైస్ లార్డ్ మీరు బాగున్నారు అన్నప్పుడు అని చెప్పారా? నువ్వు చెప్పావా? వెరీ గుడ్ సిస్టర్స్. బోలు మంది ఆంటీలు ఉన్నారు ఇక్కడ. ఎంతసేపు అయిపోగానే చీర ఎక్కడ కొన్నావు, ఏయ్ ఇది బాగుంది, ఎప్పుడు వేసుకురాలేదండి చర్చ్కి, ఇలాగా అలాగా. ఏమైనా కాంప్లిమెంట్ అనుకున్నారా? ఇది ఏమన్నా షోరూమ్ అనుకున్నారా? ఇట్స్ ఎ చర్చ్, ఇట్స్ హ్యావింగ్ ఎ డిసిప్లిన్. సంఘంలో ఒక పద్ధతి ఉంది, ఒక కట్టుబాటు ఉంది, ఒక న్యాయం ఉంది, ఒక క్రమం ఉంది. దాన్ని లోకాన్ని తీసుకొచ్చి చర్చిలో పెడుతున్నారు. మీరు సంఘములో ఉన్నారు, సంఘము లోకంలోనికి వెళ్ళాలి, అంతేగాని లోకం సంఘంలోకి చేరకూడదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక ఫ్యాషన్ పెరేడ్, ఒక బ్యూటీ టిప్స్, ఒక కిచెన్ క్లినిక్ కాదు. ఇది ఆత్మీయమైన రోగములు స్వస్థపరచబడే స్వస్థిశాల. నీ ఆత్మను ట్రీట్ చేసే డాక్టర్ ఇక్కడ నుంచి మాట్లాడతాడు. నీ ఆత్మకు కలిగిన ప్రతి జబ్బు, ప్రతి కల్మషము, ప్రతి రోగము, అమర్యాదకరమైన ప్రతి వేదన ఈ ప్రదేశం నుంచి ట్రీట్ చేయబడతాయి. అలాంటి ప్రదేశంలో నువ్వు ఎంత మర్యాదగా ఉండాలి? ఒక ప్రోత్సాహకరమైన మాటకు వ్యతిరేకమైన పద్ధతిలో ఎప్పుడు ఎవరు జరగడానికి వీళ్ళు ఎదిపిలేరా? చెక్ చేసుకోండి. రైట్, యవనస్సులు అలాగే పెద్దవారు మీరు చేసేటువంటి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడైనా కొంచెం ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఫ్యూ మోర్ టిప్స్. ప్రతి ఇంట్లో సర్వెంట్ లేకుండా పని జరగట్లేదు కదండి ఈ రోజుల్లో, చాలా బ్యాడ్ అయిపోయింది.
పని మనుషుల కోసం ప్రార్థనలు కూడా పెరిగిపోయినాయి. ప్రభువా మంచి నమ్మకస్తురాలు, నేను ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేస్తానండి, ప్రతి ఇంటికి ఎవరికి ప్రార్థన చేయమన్నా కూడా ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఈ ఇంట్లో ఈమె జీతం ఈమె చేతి కింద పనిచేసే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారు ఆరోగ్యంతో ఉండాలి, వారు క్షేమంగా ఉండాలి, వారి కుటుంబాలు క్షేమంగా సంతోషంగా ఉండాలి, అప్పుడే ఈ ఇంట్లో మంచి పరిచర్య జరుగుద్ది, సహాయం చేయండి అని వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడైనా మీరు మీ పనమ్మాయిలు పనిచేస్తుండేటప్పుడు వాళ్ళ చురుకుదనం గురించి ఒక చిన్న కాంప్లిమెంట్ ఎప్పుడైనా ఇవ్వడానికి ప్రయత్నం చేశారా? చిన్న కాంప్లిమెంట్ మీ పనివారి కొరకు, ఒక చిన్న కాంప్లిమెంట్ మాట్లాడండి. అంత అవసరమా? ఎత్తికేద్దండి నెత్తి మీదకి. మేమేమన్నా అన్నాం అనుకోండి, నెత్తి మీదకి ఎక్కేస్తుంది. నెత్తి మీదకి ఎక్కించుకునేంత ఎక్కి దిగిపోవద్దు. నువ్వు నువ్వు చక్కగానే ఆమె చురుకుతనాన్ని బట్టి, ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి, ఆమె చేసే పని పద్ధతిని బట్టి చాలా చక్కగా మీరు చెప్పచ్చు. కాకపోతే ఆ సమయంలో మనం దయగలిగిన ఒక పనిని చేస్తున్నామనే విషయం నీకు అవగాహన లేక, పని చేయించుకోవాలి కాబట్టి, డిమాండ్ చేయాలి కాబట్టి, పరిస్థితి అంతటినీ వ్యతిరేకంగా మన చేతుల్లో ఉండాలి కాబట్టి, బాస్ దయచేసి ఆ ప్రదేశంలో మరికొంచెం చక్కగా సహాయం చేయడానికి ప్రయత్నించేయండి. ఏమండి షాపింగ్ మాల్స్లోనో లేక హోటల్స్లోనో ఈ పెట్రోల్ పంపుల్లోనో ఎక్కడైనా ఏదో ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా ఒక చిన్న విషయాన్ని వారిని అప్రిషియేట్ చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? జస్ట్ అ స్మాల్ హెల్ప్, చిన్న అప్రిషియేషన్, థ్యాంక్ యూతో సరిపెట్టకండి, ఒక్క అడుగు ముందుకెళ్ళండి. అలా చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో వాళ్ళకి చాలా చక్కగా మనం అభినందించేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి ఆ పరిస్థితుల్లో వారికి చాలా హెల్ప్ నేను చేయగలుగుతాను. వాళ్ళ సర్వీసెస్ ఇంకా మోర్ ఎఫిషియెంట్గా మీరు పొందుకోవడానికి మీరు అవకాశం ఇవ్వచ్చు. సో ట్రై చేయండి. ఉదాహరణకి ఎవరికైనా ఏం చేద్దాం? కాంప్లిమెంట్ ఇద్దాం. అమెన్? బాలేదా? కాంప్లిమెంట్ ఇవ్వడం కష్టంగా ఉందా? దీని వలన మీకు చాలా లాభం జరుగుద్ది. ఏంటంటే మీరు ఎప్పుడు వస్తారన్నాడు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంటారు. మా ఇంటికి ఒక సిస్టర్ గారు వచ్చేవారు. ఆ సిస్టర్ గారు వచ్చినప్పుడల్లా మా పనమ్మాయిని పిలిచి మంచినీళ్ళు అని అడిగేవారు. ఆ అమ్మాయి మంచినీళ్ళు కానీ పిలిచి కూర్చోవే అనేవారు. మా పని అక్కడ అయిపోతుండేది. ఈ అమ్మాయి వచ్చి కూర్చునేది, బాగున్నావా, మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా, మీ అమ్మగారు బాగున్నారా, మీ తాతయ్య గారు బాగున్నారా, మీ నాన్నం బాగున్నారా, అన్ని బాగున్నారా అయిపోయేవి. ఈ అమ్మాయి అయిపోయేది ఏమి, మీ అయ్యగారు లేట్గా వస్తారేమో కొంచెం టీ పెడతావా అని అంటే కాఫీ ఇస్తాను అమ్మగారని కాఫీ ఇచ్చేది. ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఈ అమ్మగారు ఆ అమ్మ కలిపి కూరల గురించి బట్టల గురించి మంచి చెడు మాట్లాడేసేది. ఒకరోజు ఆమె మర్చిపోయింది, ఎవరు అమ్మగారు వచ్చారు, నేను రాలేను లేను, మా పన్నమ్మాయి చాలాసేపు మాట్లాడింది, చాలా ప్రోత్సహించబడింది, ఎంకరేజ్ అయిపోయింది, గాల్లో నడుస్తుంది, మేము చూసాం లోపల రాగానే, ఏదో జరిగింది అనుకున్నాను నేను, ఏం చాలా హుషారుగా ఉన్నావు అన్నాను, ఏమనలేదు ఊరుకుంది. రెండు రోజుల తర్వాత చెప్పింది. నేను అడిగాను, ఆవిడ నాకు ఫోన్ చేశారు, బాబు నేను వచ్చాను మీ అమ్మాయి చెప్పలేదా? బాబా ఏంటి నిన్న ఆంటీ గారు ఎవరో వచ్చారని అంటే, అనియా ఆ ఆంటీ వచ్చారనియా. ఆంటీ అంటావు, ప్రతి ఒక్కరిని అమ్మగారు అంటావు కదా, ఏంటి ఆంటీ అయిపోయింది నీకు, ఎవరా ఆంటీ అన్నాను. ఆంటీ అంటే ఆ ఆంటీ అని అనియా, రిలేషన్ వచ్చేసింది నీకు, ఏ ఆంటీ అన్నాను. అదేనయ్యా మిమ్మల్ని ఇలా అని పిలుస్తారు కదా అంది. నాకు ఫోన్ చేసిన ఆవిడ, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్న ఆవిడ ఒకలే. తర్వాత ఆమె ఎప్పుడు వచ్చినా సరే మా పన్నమ్మాయి మమ్మల్ని పట్టించుకోవడం మానేసింది. మేము టేబుల్ మీద టిఫిన్ తింటున్నాం, మంచినీళ్ళు పెట్టట్లేదు. అటు ఇటు చూసి గబగబా కంగారైపోయి ఆ ఆంటీ గారికి చాలా హెల్ప్ చేసేస్తా ఉంది. ఏంటి ఇంత హెల్ప్ అయిపోతుంది? ఒక్క రెండు నిమిషాల తర్వాత అడిగా, ఏంటి ఆంటీకి ఈ ఆంటీ కనెక్షన్ ఏంటి అని. అప్పుడు ఆవిడ చెప్పింది, ఏం లేదు బాబు, మొన్న వచ్చినప్పుడు గంట సేపు కూర్చున్నానులే అని. గంట సేపు కూర్చున్నావా, అందుకే ఆ రోజు మా పనులు అవ్వలేదు. ఇట్స్ నాట్ ద కాంప్లిమెంటింగ్, అది కాంప్లిమెంట్ చేయటం కాదు. ఆ ప్రదేశంలో వాళ్ళు నీ వైపు ఆకర్షించబడేలా చేయటం ఎప్పుడూ కూడా కాదు. కానీ వారు నీవిచ్చే చిన్న ప్రోత్సాహ మాట కొరకు ఎదురు చూసేలాగా వారిని ప్రేమపూర్వకమైన ఒక పరిచర్య నువ్వు చేయవచ్చు. లెట్ మీ కమ్ టు ద ఫైవ్, ఐదో విషయం చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 2:21 వచ్చి నుంచి చూద్దాం. ఫిలిప్పియన్స్ చాప్టర్ 2:21. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ ఏ కార్యాలు చూస్తున్నారంట? సొంత కార్యాలు చూస్తారండి. ఎవరి కార్యాలు చూడాలి? యేసుక్రీస్తు వారి కార్యాలు చూడాలి. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారు గనక ఒకవేళ కార్యాలు చూడడం వస్తే
మీరు మీ ఇంట్లో పనులు చేస్తారా పక్కింటి పనులు చేస్తారా? మగ పిల్లల గురించి ఆడట్లేదు. మీరు మీ ఇంట్లో పనులు చేస్తారా పక్కింటి పనులు చేస్తారా? అంతే కదా, మీ ఇంట్లో పనులు చేయటం అనేది ధర్మం. ఎవరికి సంబంధించిన పనులు చేస్తారు? మనకు సంబంధించిన పనులు. మరి యేసుక్రీస్తు ఒకవేళ చూడాల్సి వచ్చింది అనుకోండి, ఎవరెవరు పనులు చూడాలి? మీ ఇంటోళ్ళవా పక్కింటోళ్ళ కూడానా? ఎదురింటోళ్ళవి మీ కింద నీ పక్కన. ఇప్పుడు ఆయన అందరి ఇళ్ళకి చూడాలక్కర్లేదా? యేసుక్రీస్తు కార్యాలు చూడటం అనంటే కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నప్పటికీ వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు జీసస్ చూసేటప్పుడు అందరినీ చూస్తాడు, అందరికీ సంబంధించినవన్నింటినీ చూస్తాడు, అందరికీ ఏం కావాలో చూస్తాడు, అందరికీ ఎలా చేయాలో చూస్తాడు, అందరికీ ఎంత చక్కగా ఇవ్వాలో చూస్తాడు, ఎంతకెంత క్వాలిటీగా క్వాంటిటీగా సర్ప్రైజ్గా అన్ని పద్ధతుల్లోనూ చూస్తూ ఉంటాడు. ఈరోజు యేసుక్రీస్తు పద్ధతులతో మనం కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం ఆలోచించండి. లెట్ మీ టెల్ యు, దీనికి ఒక ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఏం చేద్దాం? కృతజ్ఞతలు చెల్లిద్దాం. చెప్పండి ఒకసారి. రైట్, మీకు బాగా సహాయం చేసిన వాళ్ళ పేర్లు ఎవరివైనా గుర్తున్నాయా? ఎంతమంది గుర్తున్నాయి? బాగా సహాయం చేసిన వాళ్ళు అంటే ఫీజులు కట్టిన వాళ్ళు, వాళ్ళు ఎలా గుర్తుంటాయండి? అవి కాదు, చిన్న హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లు ఎప్పుడైనా కొంతమంది గుర్తున్నాయా మనకి? రైట్, ఉదయాన్న కూరగాయల బజార్లోకి వెళ్ళారు, నీ ముందు కూర్చున్న కూరగాయల అమ్మాయిని పేరు గుర్తుందా? మనకు అసలు పట్టించుకోలేదు, వంకాయల గురించి చూసాం కానీ ఆ పేర్ల గురించి చూసామా? బ్యాడ్జ్ ఉంది కదా అక్కడ. ఓకే, ఒక బ్యాంక్కి వెళ్ళావు, ఒక హాస్పిటల్కి వెళ్ళావు, ఒక నర్స్ని చూసావు, ఒక డాక్టర్ని చూసావు, ఆ పేరు నువ్వు గుర్తుపెట్టుకోగలిగావా? ఇట్స్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్లో నువ్వు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత దూరం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, జస్ట్ రికలెక్ట్ మిమ్మల్ని డ్రాప్ చేసిన ఆటో వాళ్ళ పేర్లు ఎంతమంది గుర్తుండే? అస్సలు మనకి దాని విషయంలో ఆలోచన లేదు. పరస్పర పరిచర్య జరిగించేటప్పుడు వారిని మీరు గుర్తించడానికి ఒకే కారణం వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం. పేరు గుర్తుపెట్టుకుని జస్ట్ పలకరించండి. నేను పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకునేటప్పుడు విండ్షీల్డ్ అద్దాన్ని తుడవటానికి ఒక తమ్ముడు వచ్చి చేస్తూ ఉండేవాడు, వాడి పేరు త్రినాథ్. నేను ఒకరోజు మాట్లాడుతూ నాన్న త్రినాథ్ రాలేదా అన్నాడు, అన్నాను నేను. ఆ వెనకాతలు ఉన్నట్టాడు విని ఎవరు నా పేరు పిలిచాడని ఒకసారి చూసి హెచ్పిసిఎల్ బంక్లో చూసి, సార్ ఎవరు కావాలి సార్ మీకు అన్నాడు. త్రినాథ్ నువ్వే ఆయా అన్న. నేనే సార్, నువ్వు చేయవే బాగా చేస్తావన్న. టక్క టక్క చేసేసి శుభ్రం చేసి, సార్ సరిపోయింది సార్ ఇంకోసారి చేయమంటారు అన్నాడు. వద్దు, నీ డ్యూటీ ఒకసారికి చాలా చక్కగా చేస్తావు, యు ఆర్ సో గుడ్ గుడ్. సార్ టైర్లు గాలి కొట్టించండి సార్, ఖాళీగా ఉంది అని. వెన్ యూ రికగ్నైజ్ ఎ స్మాల్ పర్సన్ నేమ్ హిల్ హెల్ప్ యూ అలాట్. నీ హోటల్లో సర్చ్ చేసిన వాళ్ళ పేర్లు ఎంతమంది గుర్తుంటాయి? బ్యారార్, దట్ ఈస్ డ్యూటీ, దట్ ఈస్ అర్ ప్రొఫెషన్. వాళ్ళని అలా పిలవద్దు, జస్ట్ కాల్ బై నేమ్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాన్షియస్ పెరిగింది, ప్రతి ఒక్కరికి నేమ్ ప్లేట్ అనేది ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కరికి ట్యాగ్ ఇవ్వబడుతుంది, ఆ బ్యాడ్జ్ పెట్టుకుంటున్నారు. జస్ట్ ఒక్క నిమిషం ఆపి, సార్ మీ పేరేంటండి, ఒక్క నిమిషం చూడండి, నా కార్డ్ చూసి, ఓ యో మిస్టర్ సునీత, వెరీ గుడ్ అని చెప్పి ఒక చిన్న మాట. వాళ్ళని రికగ్నైజ్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నది రికగ్నైజేషన్ కోసం. మేమేంటో మీరు తెలుసుకోండి అని చెప్పడం కోసమే వాళ్ళకి ఐడెంటిటీ ఇచ్చారు. జస్ట్ రికగ్నైజ్ ఇట్, మాట్లాడండి, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుని వారికి మీరు చెప్పడానికి ప్రయత్నించండి, మీ వీధిలో రోడ్డు తుడిచే స్వీపర్ ఎంతమందికి గుర్తున్నాడు? నేను పేరు అడగలే, పర్సన్ ఎంతమంది గుర్తున్నాడు? అసలు ఎవరు గుర్తులేదా? వాళ్ళ పేరు ఎంతమంది గుర్తుంది మీలో? మీరు క్రిస్మస్ కేక్ ఇస్తారు కదా వాళ్ళకి, ఎవరా? మీరు ఒకవేళ వండినవి చక్కగా ఇచ్చేయండి, లేకపోతే మీరు దండుకుని వచ్చినవి మీకు ఇచ్చేసినవి ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చేయండి వాళ్ళకి, వాళ్ళు తింటారు, మీరు పారేయకండి. జస్ట్ రికగ్నైజ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ స్వీప్స్ యువర్ రోడ్స్. మీరు తెల్లవారు లేచేటడికి రోడ్లు శుభ్రంగా ఉన్నాయి అమ్మాయ్యా, ఇవాళ చెత్తెత్తే కూడా రాలేదని అడిగి కోపగించుకునే బదులు ఓ చిన్న ఒక్క మాటతో వారిని వారి పేరును బట్టి వాళ్ళని చిన్నగా ప్రయత్నం చేసి వాళ్ళకి ఓ రాత్రంతా మీరు కష్టపడారు థ్యాంక్ యూ అని ఒక చిన్న మాట చెప్పు. ఉదయాన్నే మీరు వచ్చి పనిచేయడం వల్ల మా రోడ్స్ చాలా చక్కగా ఉన్నాయి థ్యాంక్ యూ అని చెప్పు. జస్ట్ థ్యాంక్ యూ వర్డ్, చిన్న మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, బస్సు మొన్న ఒక బస్సులో వస్తున్నాను, డ్రైవరు మంచి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అండి, 2.5 hours నన్ను పార్వతీపురం నుంచి నా కార్ ఈక్వల్గా తీసుకొచ్చాడు, బస్సు అక్కడ ఆపాడు, దిగిపోతానికి వచ్చాను, అందరూ దిగిపోతున్నారు రష్గా. నేను ఒక్క నిమిషం ఆగాను, ఆగి సార్ మీ పేరేంటండి అన్నాడు. వెంకట్రావు అండి అన్నాడు. వెంకట్రావు గారు డ్రైవింగ్ సూపర్ సార్ అన్నాడు. ఒక్క నిమిషం సార్ అన్నాడు.
చాలా చక్కగా చేశారు సార్. ఎక్కడ హజార్డ్స్ బ్రేకింగ్ లేదు, టర్నింగ్స్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు, జడ్జ్మెంట్ సూపర్గా ఉంది. చాలా పడుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఆపమంటారు సార్? నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఆపండి, అక్కడ ఆపండి, అక్కడ ఆపండి, అక్కడ ఆపండి అంటే స్టాప్ లేదమ్మా, కండక్టర్ చెప్పుకో. ఓ చిన్న ప్రోత్సాహం మాట, నువ్వు ఎక్కడ కావాలంటే బ్రేక్ పడిపోద్దండి. జస్ట్ రికగ్నైజ్ ద నేమ్, టెల్ దెమ్. ఏమండి క్రైస్తవులమైన మన గురించి చాలామంది లోకంలో దేవుని ఎరగని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నువ్వు చేసే చిన్నపాటి ప్రేమపూర్వకమైన పనులు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినా లాభాపేక్ష కలిగి ఉంటాయి, నీకే లాభం లేదు. నువ్వు ప్రేమగా మాట్లాడితే చాలు. నేను అదిగో ఆ అమ్మగారు వాళ్ళ షాప్కి వెళ్తాను, బట్టల షాప్కి వెళ్తాను, వెంటనే వాళ్ళందరినీ హాయ్ స్వాతి ఎలా ఉన్నావు, అమ్మాయి అన్నీ వచ్చారు, కుర్చీ వేసేస్తా తీసుకొచ్చి, అమ్మ వచ్చారు టక్క టక్క చేశారు. జస్ట్ రికగ్నైజ్ బై నేమ్స్, నేమ్స్తో మాట్లాడండి. నీ పక్కన ఎవరున్నా వాళ్ళతో వాళ్ళ పేర్లు మాట్లాడండి. చిన్న విషయం, ఒక చిన్న విషయం థ్యాంక్ యూ చెప్పేటప్పటికి వాళ్ళకి చాలా సేవ చేస్తారు పిల్లరా. ఓకే, మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్స్ అసిస్టెంట్స్ ఎంతమంది గుర్తున్నారు? మీ డాక్టర్ ఎలా గుర్తుంటాడు, ఫీజు తీసుకున్నాడు కదా. అసిస్టెంట్, అసిస్టెంట్ గుమ్మం దగ్గర ఉండి పంపించేవాడు. విష్ చేయండి వాళ్ళని, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. నిజంగా నువ్వు ఉండడం వల్ల ఈ క్లినిక్ ఇంత డిసిప్లిన్గా ఉందని చెప్పండి. వచ్చిన మాట అబద్ధాలు కాదు, నిజాలే. చిన్న మాట ఏమండి, మీరు పాన్ షాప్కి వెళ్ళి సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నారు. ఇది కామన్, డైలీ లిస్ట్లో పెట్టేశారు దీన్ని, రీఛార్జ్ కామన్గా. ఫైన్. ఎంతమంది పాన్ షాప్ ఓనర్ గుర్తున్నాడు, పర్సన్ గుర్తున్నాడు, పేరు? చాలా తక్కువ సార్లు. జస్ట్ థ్యాంక్ యూ, మీ సర్వీసెస్ను బట్టే మేము ఉన్నాం ఇక్కడ. జస్ట్ వర్డ్ ఆఫ్ థ్యాంక్ యూ, ఒక్క నేమ్ ఇచ్చి. ఒక్క రెడ్డి గారు, నిజంగా మీరు ఈ ఏరియాలో షాప్ పెట్టకపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయేదండి. ఒక్క మాట అనండి, మరుసటి రోజు మీ ఇంటికి ఏం కావాలో సర్వీస్ పట్టుకొస్తాడు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఎ కైండ్ వర్డ్. ఒక చిన్న ఉదారమైనటువంటి ఒక చిన్న పని, ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు చెల్లించటం. ఓకే ఫైన్. మీ గ్యాస్ అబ్బాయి ఎంతమంది తెలుసు? అది లేకపోతే దినం గడవదు. మీ సెల్ ఫోన్లో గ్యాస్ అనే పేరు మీద, లేకపోతే గ్యాస్ బాయ్ అనే పేరు మీద ఉంటుంది, కానీ వాడి పేరు మీద నెంబర్ నోట్ చేశారా? వాడి పేరు మీరు ఎప్పుడు అడగలేదు. గ్యాస్ అబ్బాయి, కరెంట్ అబ్బాయి, అర్రే వాడికి ఒక పేరు, అమ్మా నాన్న పెట్టిన పేరు ఉందండి. రికగ్నైజ్ ఇట్, దట్స్ వాట్ మై ఐ మీన్ టు సే. జస్ట్ నేమ్ తెలుసుకోవడం తప్పులేదు, గుర్తు చేసుకోండి. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఒక చిన్న ప్రేమపూర్వకమైన పలకరింపు, థ్యాంక్ యూ. ఆడు మూడు అంతస్తులు పైకేసుకొస్తాడు, 5 రూపాయలు అడుగుతాడు. మీ అమ్మాయి చాకోబార్ 20 రూపాయలు ఖర్చు పెట్టుకొని పెడతావు, అది సీకి సీకి సగం వదిలేస్తుంది. 20-30 రూపాయలకి జాక్ ఫాస్ట్ కోసం ఊరంతా తిప్పుతావు, అర్ధరాత్రి పూట మన 40-50 రూపాయలు పెట్రోల్గా వద్ది. ఆడు 5 రూపాయలు అడుగుతాడు, మంచినీళ్ళు ఇవ్వవు సరిగదా, థ్యాంక్ యూ చెప్పవు సరిగదా. ఆ 5 రూపాయలు పెద్ద ఆర్గ్యుమెంట్ చేసి ఆడు నిన్ను ఒక చూపు చూసి వెళ్తాడు, దాని విలువ ఎంత తెలుసా? 1 లక్ష రూపాయలు. ఆ చూపు విలువ 1 లక్ష రూపాయలు. ఎలా చూస్తారు, గుర్తు చేసుకొని మిమ్మల్ని ఎన్నిసార్లు చూశాడు? నీ ఇలాంటి దానికి గ్యాస్ ఇచ్చినందుకు నేను ఈరోజు పాపం చేసుకున్నాను అనుకుని వెళ్తాడు, అంతే. ఆ చూపు అర్థం అది. కైండ్ వర్డ్, దయ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాం. క్రీస్తు అయితే ప్రతి ఒక్కరిని ఇలాగే ట్రీట్ చేస్తాడు, చాలా మర్యాదగా చూస్తాడు, ప్రేమగా చూస్తాడు, చక్కటి మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, ప్రతి ఒక్కరితో స్నేహ సంబంధాలు కలిగి ఉంటాడు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు, వారిని అభినందిస్తాడు, వారిని ప్రోత్సహిస్తాడు. ఇది యేసుక్రీస్తు యొక్క లక్షణాలు. జస్ట్ ట్రై చేయండి. రైట్, లెట్ మీ టెల్ యు, థ్యాంక్ యూ చెప్పేటప్పుడు వారికి నువ్వు ఇచ్చేది సంతోషంగా ఏదైతే ఇస్తున్నావో దాని కొరకు వాడు ఎదురు చూడు, కానీ డూ ఎ సర్ప్రైజ్, డూ ఎ సర్ప్రైజ్. నేను ఒక స్నేహితురాలు, ఒక విశ్వాసురాలు, ఆ సహోదరి నాతో కారులో వచ్చింది. సడన్గా ఒక సమయంలో కూరగాయలు కొంటున్నాం, కూరగాయలు కొనేస్తాం, బ్యాగులన్నీ పట్టుకున్నాం, మేము బయటకు వచ్చేస్తాం, కారులో పెట్టేసింది. 1 నిమిషం అన్నా వచ్చేస్తానంది. ఏమ్మా అన్నాను, 1 నిమిషం అంది. సరే వెయిట్ చేస్తున్నాను. చిన్నగెళ్ళింది, ఎవరెవరి దగ్గర కూరగాయలు కొనున్నారు, అందరికి ఒక చాక్లెట్ ఇచ్చింది. ఇచ్చేసి థ్యాంక్ యూ, తినండి బాగుంటుంది, తినండి బాగుంటుంది, తినండి బాగుంటుంది అని చెప్పేసి అందరికి చాక్లెట్లు ఇచ్చి వచ్చింది. నేను నాకు కూడా ఇవ్వను, నువ్వు నాకేం అమ్మలేదు అంది. అదేంటమ్మా అలా చేసావు, నాకివ్వకుండా వాళ్ళకి ఇచ్చావు ఏంటరా అని అంటే, అన్న నువ్వు ఎప్పుడైనా కొనుక్కోగలవు, కానీ వాళ్ళు ఎప్పుడు కొనుక్కోలేరు. వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, నాతో వాళ్ళకి కలిగినటువంటి ఈ ప్రేమ ఈ ఒక్క క్షణంలో వారు నన్ను మర్చిపోకుండా ఉండడం కోసం కాదు, వాళ్ళకి నాకు నా చిన్న క్షణం అనుబంధం వాళ్ళు మర్చిపోకుండా ఉండడం కోసం. నన్ను గుర్తు చేయక్కర్లేదు, నా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే చాలు.
దట్స్ వాట్ జీసస్ కార్యాలు. ఈరోజు యేసుక్రీస్తు మీకు ఎందుకు గుర్తున్నాడు చెప్పండి? ఆయన చేసిన కార్యాలను బట్టే, ఆయన్ను బట్టే. దాట్స్ ఎట్, దట్ ఈస్ అ క్రీస్తు కార్యం. ఈరోజు మనం కూడా అలా చేయాలి, అలాంటి ప్రేమపూర్వకమైన పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ మీ కమ్ టు ద సిక్స్. నేను ఐదు విషయాలు ముందు దాటాను. మొట్టమొదటిది, నేను దయగలిగి ఉంటానని చెప్పాము. రెండు, దయగలిగిన ప్రతి ఆలోచన కొరకు ఎదురు చూస్తూ నవ్వుతూ వారితో ఉంటానని నిర్ణయం తీసుకున్నాను. మూడు, మానవత్వంతో పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాను. నాలుగు, ఉదారంగా ఎవరికైనా నేను ప్రోత్సాహం మాటిస్తానని చెప్పాను. ఐదు, ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పడానికి ఇష్టపడతానని నిర్ణయం తీసుకున్నాను. నెంబర్ సిక్స్, ఒంటరితనంతో ఉండేవారితో సంతోషిద్దాం. చెప్పండి, ఒంటరితనంతో ఉండేవారితో సంతోషిద్దాం. రైట్. ఎప్పుడైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎక్కడైనా వెళ్ళారా? ఓల్డ్ ఏజ్ హోమ్కి. మీ ఇల్లే ఓల్డ్ ఏజ్ హోమా? ఇట్స్ నాట్ అన్ ఓల్డ్ ఏజ్, ఇట్స్ గోల్డ్ ఏజ్ అంట. గోల్డ్ ఏజ్ అన్నాడు ఒక ఆయన. ఫైన్. ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళినప్పుడు ఎంత సమయం మీరు గడపడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ? ఒక రోజు, హాఫ్ డే, వన్ అవర్. కొంచెం కంఫర్టే, కానీ డిస్కంఫర్ట్ కూడా ఉంది. ఓ 10-15 మినిట్స్ కంఫర్ట్, ఫైన్. అలాంటి వారితో నువ్వు గడపడేటప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడనే విషయం గుర్తించు. వాళ్ళు ఒంటరిగా ఉన్నారండి, వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి పిల్లలు పట్టించుకునే స్థితిలో లేరు, వాళ్ళు ఆ వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి వేదనను పంచుకోవడానికి ఒక్క మనిషి లేడు. జస్ట్ గో టచ్ ప్రే ప్రైస్. ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో గడపాలి. అనాథ ఆశ్రమాలకి ఎప్పుడైనా వెళ్ళారా? అనాథ ఆశ్రమం ఒకసారి మీరు ఎంతమంది వెళ్ళారో చూద్దాం. ఓ 5% పీపుల్ చేయలేసాయి. మిగిలిన వాళ్ళకి అవకాశాలు రాలేదా? వెళ్ళాలని అనిపించలేదా? ఆడగోళ మనకెందుకులే అనిపించిందా? ఏమనిపించింది ఒకసారి ఆలోచించి. ఏమనిపించినా దేవుడు పరిచర్య చేసే పరిచర్య అక్కడే ప్రారంభమవుతుంది. ఒంటరిగా ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు, పేదలైన రోగులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది సమయం పరిచర్య చేసి రావడానికి ప్రయత్నించే ఒక చిన్న ఒంటరిదనంతో ఉన్న వారితో నువ్వు చేసే చిన్న సహాయం వాళ్ళ జీవితంలో ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించినంత గొప్ప సంతోషాన్ని నీ నుంచి వాళ్ళు పొందుకుంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏం చేశారన్నది అనవసరం. నువ్వెవరువో దిక్కు మొక్కు తెలియకపోయినా, నీ ఊరు పేరు తెలియకపోయినా, నీ కులము గోత్రం వాళ్ళకి అర్థం కాకపోయినా, నువ్వు వస్తున్నావు అంటే చాలు, వాళ్ళు ఎంత ప్రేమకు ఎదురు చూస్తారో చూడు. నువ్వు పట్టుకుని వెళ్ళి ఆ చిన్న రొట్టె కోసం, ఒక పండు కోసం, లేక పండు కోసం, లేక నువ్వు వెళ్ళి కొద్ది సమయం వాళ్ళతో గడిపే పరిచర్య కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నీవు మరొకటి దగ్గర ఎలా సర్వీస్ పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నావో దేవుడు కూడా అలాంటి సర్వీస్ నువ్వు ఇతరులకు చేయాలని ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, జస్ట్ టు స్పెండ్ టైం. ఏమండి, జైలుకి ఎప్పుడైనా వెళ్ళారా? ఖైదీలతో గడపడానికి ఎప్పుడైనా వెళ్ళారా? అవకాశం లేదంటారా? అలాంటి ప్రదేశంలో నన్ను నువ్వు ఆదరించలేదు అనే యేసుక్రీస్తు మాట నీ మీద నిలబడద్దు. జాగ్రత్త. ఖైదీలో ఉన్నాను, నువ్వు నన్ను పలకరించలేదన్నాడు. రోగిని ఉన్నాను, నువ్వు నన్ను ఆదరించలేదన్నాడు. ఎందుకు అనంటే, అలాంటి ఒంటరి వారితో దేవుని యొక్క ప్రేమ మరి ఎక్కువగా అవసరమైంది. జస్ట్ గో అండ్ టచ్. వారితో మాట్లాడండి, ఆలోచించండి. బోస్టన్ స్కూల్లో నాకు ఒక సిస్టర్ గారు వచ్చి చెప్పారు, బ్రదర్ మేము ప్రతి వారంలో మంత్లో ఒక రోజు ఎప్పుడో బోస్టన్ స్కూల్ అంటే చిన్న పిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలు నేరాలు చేస్తే జైల్లో పెడతారు. వాళ్ళ కౌమారమైన స్థితిలో వాళ్ళు చేసినటువంటి జైలు. అలాంటి ప్రదేశంలో వాళ్ళ ఒంటరితనాన్ని దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారిని పలకరించి వాళ్ళ ప్రదేశంలో వాళ్ళకి ఆ పిల్లలకి నాన్న ఏం పర్లేదు ఒక చిన్న ధైర్యం చెప్పి ఒక ప్రోత్సాహం మాటిచ్చి ఒక ప్రేమించి ఒక ప్రార్థించి ఒక చిన్న సమయం కొద్ది సమయం, పాస్టర్ గారు మా బిజీలు మాకున్నాయి, ఈ గోలంతా మేము పడలేం, ఇంత దయ మాకొద్దు, ఇంత దయ మనం చూపలేం, నువ్వు దయ చూపించుకో, కానీ నీ మీద మాత్రం ఆయన దయ చూపించాలి. నువ్వు ఇంత స్వార్థం అయితే నువ్వేది విత్తితే అది కోస్తావని తెలిసి నువ్వు ఏ కొలతతో చేస్తున్నావో చూసి ఆ కొలతతో నీకు ఇవ్వాలనుకునే దేవుడు నీ పక్షంగా నువ్వు కనికరముగా ఉండకపోతే నీకు కనికరం ఎలా పొందుకుంటాననుకుంటున్నావు? యూ కాంట్ గెట్ ఇట్. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ థింగ్స్.
చాలా సమయాలలో అలాంటి ప్రదేశంలో వారికి మంచి అనుభవాలతో ఆనందింపచేసేలాగా వారితో కొద్ది సమయం వారికి మీరు సహాయం చేసేలాగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి. ఐల్ గివ్ యూ ఎ స్మాల్ హెల్ప్. రైల్వే స్టేషన్లో అంటే ఈ రైల్వే స్టేషన్ కాదులండి, కొంచెం విలేజ్ సైడ్ బ్యాంకుల దగ్గర పార్కుల్లోనూ బీచ్ ఒడ్డున రిటైర్డ్ పీపుల్ బ్యాచ్ ఒకటి ఉంటుందండి, ముసలోళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు వర్షం పడిపోయినా టోపీ పెట్టుకునే లేకపోతే గొడుగు పెట్టుకుని వెళ్ళిపోతారు అక్కడికి. మీరు ఎన్ని తిట్టండి ఇక ఉండలేనా, మీరు సీరియల్ చెప్పండి సినిమా చెప్పండి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోవలసిందే. కానీ ఆ ప్రదేశంలో వాళ్ళు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రాజకీయాలు మాట్లాడేస్తారండి, ఈ లోకాభిరామాయణాలు మాట్లాడేస్తారు, సినిమాలు మాట్లాడేస్తారు. మాట్లాడంది ఏమీ ఉండదు, దేవుని గురించి మాట్లాడరు. జస్ట్ గో అండ్ టచ్ దెమ్ అండ్ ప్రీచ్ ది క్రైస్ట్. అలాంటి ప్రదేశంలో వారికి మీరు ఏదైనా ఒక చిన్న సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా చిన్న విషయంలో ప్రయత్నం చేయండి, వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ పరిస్థితులు అన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రదేశంలో వాళ్ళకి ఏదైనా ఒక చిన్న హెల్ప్. నేను మొన్న ఒక అబ్బాయి హెల్ప్ చేయడం చూసి చాలా సంతోషించాను. అక్కడ జరిగింది ఏంటంటే వాడు వెళ్ళి టూత్ బ్రష్లు అమ్మేస్తున్నాడు వాళ్ళకి ముసలి వాళ్ళందరికీ. ఏంటి అని అంటే మీరు తోముకో అక్కర్లేదు అది తోముతుంది అంటున్నాడు. బ్రష్ ముసలోళ్ళు కదా, మీరు తోముకుంటే ఇబ్బంది పడిపోతారు, అది పట్టుకుంటే తిరిగిపోతుంటుంది లోపల, మీరు తోమేసుకోవచ్చు అన్నాడు. నేను ఇటు మోసం చేస్తున్నాడా ఈ నిజం చెప్తున్నాడా అని ఒక నిమిషం ఆగి ఏంటిరా అమ్ముతున్నావు అన్నాను. టూత్ బ్రష్లు అయ్యి గారు మీ ఇంట్లో ముసలోళ్ళకి పనికి వస్తాయి అన్నాడు. ఏంటి దీని సంగతి ఏంటి అని అంటే ఏం లేదు దీనిలో బ్యాటరీ వేయడమేనండి, బ్యాటరీ వేసి నోట్లో పెట్టుకుని మూసుకుంటే తిప్పుతూ ఉంటుంది అది తిరిగిపోద్ది మొత్తం క్లీన్ అయిపోద్దండి అన్నాడు. ఎన్ని రోజులు పనిచేస్తారా అన్నాను. ఆవిడ ఒక్క నిమిషం ఆలోచిస్తూ మీకు కావాలంటే కొనుక్కోండి లేకపోతే వెళ్ళిపోండి అన్నాడు. మోసం చేస్తున్నాడా లేదాడు. కానీ ఆ సమయంలో నువ్వు ఒక్క నిమిషం వాళ్ళని మోసం చేయడం చాలా తేలికండి, చాలా తేలిక. ఆ వయసులో ఉన్నవారు త్వరగా మోసపోతారు, ఏది చెప్పినా నమ్ముతారు. కానీ ఆ సమయంలో నీవు అక్కడ ఉండడం వాళ్ళందరికీ డబ్బు విషయంలో మీరు మేలు చేసిన వాళ్ళే. వీళ్ళు పాపం కొనక మానరు, చాదస్తం కదా, కొనేస్తారు, ఇంటికి పట్టుకెళ్తారు, వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. వీళ్ళు ఆ రోజంతా దుఃఖపడిపోతారండి, ఛే నేను మోసపోయాను, వాడు నన్ను మోసం చేశాడు. నీలాంటి తెలివైన జ్ఞానం కలిగిన క్రైస్తవుడు వాళ్ళతో స్నేహం చేస్తే, వాళ్ళతో కొద్ది సమయం గడిపితే, వాళ్ళ దగ్గర ఒక చిన్న మాటను మాట్లాడగలిగితే ఎంత సంతోషిస్తారో, నీకోసం వాళ్ళు ఎంత ఎదురు చూస్తారో. ఉదయాన్నే నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒక యవనస్తురాలు 30 మంది ముసలాళ్ళని తీసుకొస్తూ ఉంటుంది. నేను ఖచ్చితంగా అనుకున్నాను ఈ 30లో ఒక ఆమెకి ఒక ఆయనకి మనవరాలు అయి ఉంటుంది అని. నేను రోజు ఎదురుపడడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని అడిగాను, సిస్టర్ నీతో ఒక మాట చెప్పచ్చాను. చెప్పండి బ్రదర్ అని. వీళ్ళలో మీరు ఎవరికి మీరు మనవరాలు అవుతారంటే వీళ్ళు ఎవరు నాకు సంబంధం లేదండి అది. అదేంటి అని అంటే వీళ్ళందరూ ఉత్సాహపరచడానికి నేను ఎలాగో వాకింగ్కి వెళ్ళాలి కాబట్టి ఈ ముసలాళ్ళందరితో పాటు నేను కూడా నడవడానికి ఇష్టపడతాను, వాళ్ళు కూడా నన్ను అంత ఫ్రీగా ఉంటారండి అని. ఓ ఒక్కరోజు ఈ అమ్మాయి మానేస్తే 30 మంది ముసలాళ్ళు ఏడుస్తారన్న విషయం తెలుసా, వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా. ఈరోజు మనవరాలు రాలేదు, ఈరోజు ఆ పాప రాలేదు, ఈరోజు నా కూతురు రాలేదు, ఈరోజు నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకండి వాళ్ళకున్న ప్రేమ. దాట్స్ వాట్ నీ ఇంట్లో నువ్వు ఇవ్వలేవు కాబట్టి కనీసం వీధిలోనే ఇవ్వడానికి ప్రయత్నించాయి. దయగలిగిన నీ యొక్క చిన్నపాటి ఒంటరి గారితో చిన్న సహాయం, వారికి సలహాలు ఇవ్వకుండా అనుభవాలు చెప్పకుండా వాళ్ళతో పాటు కొద్ది సమయం గడపడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు మీ జీవితంలో. లెట్ మీ టెల్ 7th ఇష్యూకి వస్తున్నాను, 7వ విషయంకి వస్తున్నాను. ఇది మీరు చాలా ఇష్టపడేటువంటి పరిచర్య, వాలంటీర్. చెప్పండి, వాలంటీర్ అంటే స్వచ్ఛందముగా నిర్బంధము లేకుండా సంతోషముగా ఇచ్చు పరిచర్య. ఇది డిక్షనరీ మీనింగ్. నిర్బంధం సొనగడం సంతోషంగా చేయగలిగిన పరిచర్య, రైట్. స్వచ్ఛందంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, దయగలిగిన క్రియలలో 7వ విషయం. స్వచ్ఛందంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, రైట్. ఏం సమర్పించుకోగలరు మీరు స్వచ్ఛందంగా, ఇండివిజువల్గా మీరు ఏం సమర్పించుకోగలరు ఒకసారి ఆలోచించండి. మెనీ పీపుల్ మా పార్వతీపురం చర్చిలో ఒక విషయాన్ని నేను చూస్తాను. ప్రతి శనివారం 4 సిస్టర్స్ వచ్చి చర్చి మొత్తం కడుగుతారండి. ఆ చర్చి ఎంత ఉంటుందో తెలుసా, 115 అడుగులు పొడవు, 33.5 అడుగులు వెడల్పు. నీళ్లు దూరంలో ఉన్న బావి నుంచి మోసుకురావాలి. ఒక మరి షాంపూస్ కానీ లేకపోతే ఇవన్నీ వేసి మొత్తం క్లీన్ చేసి ఆ నీళ్ళన్నీ ఇలా ఇలా పోస్తూ ఉంటే ఇలా వస్తూ ఉంటాయి. అది ఒక పక్క, అక్కడ ఒక ఇద్దరు ఉంటారు అది నీళ్ళు అడుతూయడానికి, ఇంకొకరు ఇటు పోయడానికి పైపులు పట్టుకుని. ఈ మధ్యకాలంలో కొంచెం మోటార్ వచ్చింది చాలా. ఆల్ దీస్ డేస్ వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. ఎవ్రీ సాటర్డే వాళ్ళు వర్షం పడినవండి వాళ్ళు వచ్చి కడగడానికి కూర్చుంటారు. దేవుని మందిరాన్ని శుభ్రం చేయడానికి మేము డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళకి చీరలో ఇవ్వట్లేదు,
ఏమీ ఇవ్వట్లేదు, వాళ్లే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటారు? దేవుడు దీవిస్తాడని కాదు, దట్ ఈస్ దర్ వాలంటరీ కంట్రిబ్యూషన్. సమర్పించుకున్న స్వచ్ఛందంగా మేము ఈ పని చేయడానికి ఇష్టపడుతున్నాం. ఇస్ ఇట్ గుడ్? ఇంట్లో పని ఎంతమంది చేస్తారు ఇలాగే స్వచ్ఛందంగా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గాడ్స్ టెంపుల్, ఇట్స్ యువర్ హోమ్. ఎంతమంది మీ ఇంట్లో మీరు స్వచ్ఛందంగా, మమ్మీ ఇవాళ నుంచి నీకు రెస్ట్ నేనే తుడుస్తా, స్వచ్ఛందంగా సమర్పించుకోండి. మీ చిన్న దయగలిగిన పరిచర్యకు మీ అమ్మ నాన్న నీకు కొత్త డ్రెస్ కొనిస్తారు. స్వచ్ఛందంగా పనిచేయండి, రైట్? ఒకసారి ఆలోచించండి పిల్లలారా, మీరు స్వచ్ఛందంగా పనిచేసేటప్పుడు ఫస్ట్ ప్రారంభించాల్సింది ముందు మీ పనులు చేసుకోవడం. మీరు బయట పనులు చేసేకండి, ముందు మీ పని చేయండి, మీ పని చేయండి. మీ బట్టలు మీరు, నేను ఉతకమనలేదండి, మడత పెట్టుకోమని చెప్తున్నాను. అది ఉతుక్కోమండి, ఇంకేమైనా ఉందా? సో మీరు ఉతుక్కుంటే మంచిది, మిషన్లు ఉతికితే ఇంకా మంచిది. కాకపోతే బయట ఉన్న బట్టలు మాత్రం మడత పెట్టడానికి, మీ అల్మారాలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి, రైట్? మీ చెప్పులు మీరు చక్కటి ప్రదేశంలో ఎక్కడ పెడతారు, ఎక్కడ పెట్టాలో మీరు అర్థం చేసుకోండి. చాలా ప్రాబ్లం ఏంటంటే ఒక చూపు కనపడదు, ఇంకో చూపు కనపడదు. తప్పు ఎవరిది? ఎవరిది? మమ్మీ మమ్మీ పెట్టిందా చెప్పు, నువ్వు విసిరావు, నువ్వే తేవాలి సర్దుకు పెట్టుకోవడానికి. వాలంటీర్గా చేయాలి పనులు. ఇవి కూడా ఎవరో చెప్తే చేసే పనులు కాకూడదు పిల్లరా. మీ దుప్పట్లు మడత పెట్టడం, భోజనం చేసేటప్పుడు చక్కగా మీ ప్లేట్స్ అన్ని సర్దిపెట్టడం, మీ ఇంట్లో మీరు అలవాటు పడితే సంఘంలో మీరు చేయటానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీరు ఇళ్లలో చాలా మంది చేయట్లేదని నా కంప్లైంట్. నా దగ్గరికి వచ్చి తల్లు చెప్తారు, పాస్టర్ గారు మా ఊడిని మీరు భలే లొంగ తీశారండి అంటారు. నేనేం లొంగ తీశారంటే, మా ఊడి కాకరకాయ తినండి, మీ దగ్గర కిక్కురుమండండి. కాకరకాయకి కిక్కురుమండడానికి తేడా ఏంటో, నా దగ్గర నోరు ఎత్తరేళ్ళు. చాలా మంది మా ఊడు అసలు మా ఇంట్లో చిన్న చీపురు పనులు, అరే నాని చీపురు అన్నాను, మగోడు చీపురు పనులు చేస్తా ఉంటాడు. మా మీ దగ్గరికి వచ్చి భుజులు దులుపుతున్నాడు, చీపురు పట్టుకుని రోడ్లు దుడుతున్నాడు. ఏంటి పాస్టర్ గారి మాయా? నాకు తెలియదు మాయ ఏంటో, కానీ నీకు నా దగ్గర సమర్పించుకుంటున్నాడు, నీ దగ్గర ఎందుకు సమర్పించుకోవట్లేదు? ఇలాంటి హిప్పోక్రాట్స్ అంటే వేషధార కలిగినటువంటి క్రైస్తవ యవనస్తుల్ని సంఘం నిండిపోయింది ఈరోజు. ఇస్ ఆల్ హిప్పోక్రాట్స్. బయటికి సంఘంలో కింద మీద పనులు చేస్తారు, ఇళ్లలో కనీసపు పనులు చేయడానికి ఈ మనుషులు బద్దకస్తులు, హిప్పోక్రాట్స్. దయచేసి ఇలాంటి వేషధారణలో నుంచి ముందు మనం చేయడానికి ప్రయత్నించేయండి. ఖచ్చితంగా మన ఇంట్లో ముందు మన పరిస్థితిని శుభ్రం చేయడానికి ప్రయత్నించేయండి. ఎప్పుడైనా వరదలు వచ్చాయి, నేచురల్ కొలామిటీస్ వచ్చాయి, క్రైస్తవులు ఎంతమంది బయటికి వెళ్ళి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారండి? ఎంతమంది? ఐ విల్ ఛాలెంజ్ యూ, క్రిస్టియన్ చర్చ్ని 100 మంది మోటివేట్ చేస్తే ఇద్దరు ముగ్గురు వెళ్తారండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళ ఇంటిలో వరదలతో వచ్చినాయి అనే వార్తనగానే వాళ్ళు ముందు బయటపడి ఉంటారు. ఏంటి వాళ్ళకి రిలీజియస్గా వాళ్ళకున్న అధికారం ఏంటి, క్రైస్తవుడిగా మనకి లేనిదేంటి? మనం ఎంతసేపు వెళ్తే కలరా వచ్చేద్ది, టైఫాయిడ్ వచ్చేద్ది, మొన్నే జ్వరం పడి లేచాను, అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవంట. వాళ్ళకి అవి ఏమి లేకపోయినా ప్రాణాలు కాదు, వాళ్ళు పరిచర్య ధర్మంగా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు గుడ్ వర్క్స్ మీద బేస్ అయ్యారు, నువ్వు స్పిరిట్ వర్క్స్ మీద బేస్ అయ్యావు. చక్కటి హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ ఆత్మ రక్షించడానికి నువ్వు ఒక పని చేయొచ్చు. నీలో ప్రార్థనాత్మత ఉంది, విజ్ఞాపనాత్మ ఉంది, నీవు చేసే చిన్న పని, ఆ చిన్న సహాయం ప్రేరుతో పాటు వెళ్ళింది అనుకోండి, మోర్ హెల్ప్, ఆత్మ రక్షించబడుతుంది. కానీ అక్కడ మనం చేయడానికి వాలంటీర్లుగా ఇష్టపడట్లేదు, కైండ్ వర్క్స్ చేయలేకపోతున్నాం. అంతేకాదు, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, దేవుని పని చేయటానికి కావలసినటువంటి అర్హత కొరకు నన్ను పిలవలేదు అని అనుకుంటారు. అందుకే చెప్పాను, వాలంటీరల్ కమిట్మెంట్ విల్ నెవర్ కమ్ విత్ కాలింగ్. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అన్నది ఉండదు. మీరు ఎంతమంది అయితే సమర్పించుకోవడానికి ఇష్టపడతారో ఆ పని చేయడానికి దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని సంపూర్ణంగా ముందుకు తీసుకుని వెళ్తుంది. పిల్లరా, యవనస్సులు చాలామంది, మీరు మీ తల్లిదండ్రులకి మీరు చక్కగా సహాయం చేస్తారని ఒక తీర్మానం చేసుకోండి. వంట పనుల్లో సహాయం చేస్తాను, బట్టల దుకాణంలో సహాయం చేస్తాను, ఇల్లు సద్దుల్లో సహాయం చేస్తాను, పలానా ప్రదేశంలో సహాయం చేస్తాను. జస్ట్ గివ్ ఎన్ కమిట్మెంట్. హస్బెండ్స్, గివ్ ఎన్ వాలంటరీ కమిట్మెంట్ విత్ యువర్ వైఫ్. నా భార్యకి నేను ఈ విషయంలో సహాయం చేస్తాను. పని చెడగొట్టుకుంటుంటే చాలండి, సహాయం వేరు, పని చెడగొట్టడం వేరు, రెండు బ్యాలెన్స్ చేసుకోండి. అలాగే స్త్రీలరా, ఇదిగో నా భర్తకి ఈ విషయాల్లో నేను సహాయం చేస్తాను, ఈ బిజినెస్లో సహాయం చేస్తాను, ఈ పలానా విషయంలో సహాయం చేస్తాను. దయచేసి మీరు అర్థం చేసుకుని వారికి మీకు ఉన్నటువంటి మధ్యలో ఆ సంపూర్ణమైన బ్యాలెన్స్డ్ లైఫ్లో మనం దాన్ని వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఈ వాలంటీర్ కమిట్మెంట్, ఈ అపార్ట్మెంట్కి నేను ప్రెసిడెంట్గా ఉండడానికి ఇష్టపడతాను, ఈ అపార్ట్మెంట్లో ఉన్న 100 అపార్ట్మెంట్కి నేను సెక్రటరీగా ఉండడానికి ఇష్టపడతాను, నేను ట్రెజరర్గా ఉండడానికి ఇష్టపడతాను,
మా ఇంట్లో పనులు మాత్రం మా ఆవిడే చేసుకుంటది. తప్పు తప్పు. మొట్టమొదట నీవు నీ కుటుంబానికి పరిచారికుడవు, పరిచారికురాలివి. పిల్లలారా, మీరు మొట్టమొదట మీ తల్లిదండ్రులకు మీరు పరిచర్య ధర్మం చేయవాడు. అంతేగాని బయటికి వెళ్ళిపోయి పక్కింటి గ్యాస్ సిలిండర్ మోయకండి. మీరు ముందు మీ ఇంటి వారికి కావాల్సిన అన్ని పనుల్లో మీరు సహాయకులుగా ఉండడానికి ప్రతిసారి ప్రేరేపించబడండి, ప్రతిసారి సిద్ధపడండి. వాలంటీర్లుగా కమిట్ అవ్వాలి. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి ప్రయత్నించాలి ప్రతి సమయంలో కూడా. అంతేగాని ఎవరో పిలవాలి, పిలిస్తే జరుగుద్ది, ఇలాంటి పరిస్థితుల మధ్య ఎప్పుడు కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయకండి. ఎప్పుడైతే మీరు ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడతారో, కొంతమంది అల్లరిలో నుంచి మీరు రక్షించిన వారు అవుతారు. వాలంటీర్లుగా వ్యక్తిగతంగా చాలాసార్లు మీరు వయసును బట్టి దేవుడు ఎప్పుడు చూడు. మీరు ఏ వయసులో వచ్చి సమర్పించుకున్నా, యువర్ 90 ది గాడ్ విల్ హెల్ప్ యూ, యువర్ 14 గాడ్ విల్ సడన్లీ యూజ్ యూ, యువర్ 35 నీ మిడిల్ ఏజ్ ఇంకా చాలా అవసరం దేవునికి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నేను బలంగా వాడుకుంటాడు. నువ్వు ఏ వయస్సు అన్నది మెటీరియల్, నువ్వు సమర్పించుకునే ఉద్దేశాన్ని బట్టి దేవుని యొక్క దయగలిగిన కార్యాలను నువ్వు చేయడం ద్వారా అనేకులు నీ ప్రోత్సాహకరంగా నువ్వు ఉండడానికి ఇష్టపడతాయి. కాబట్టి మీ పరిస్థితులు అన్నింటిలో కూడా ఏ రోజు కూడా నేను ఒక దయగలిగిన పని చేయటానికే నేను ఉన్నాను, ఒక దయగలిగిన పద్ధతిని చేయటానికి ఉన్నానని ప్రతి నిమిషం పోరాడండి, ప్రతి నిమిషం ఆలోచించండి, ప్రతి నిమిషం పని చేయడానికి ఇష్టపడండి. మీ వ్యక్తిగత ప్రార్థన విశ్వాస జీవితాలను విడిచిపోకుండా ఈ పనిని చేయండి. ప్రభు మిమ్మల్ని బలపరిచి మీరు కనికరమును గనక విత్తారనుకోండి. కనికరము చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, కనికరము కలిగిన వారు ధన్యులు. వారు ఏం పొందుకుంటారు? కనికరం పొందుకుంటారు. ఇలాంటి నేను ఇప్పుడు మీకు జస్ట్ ఒక 7 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. మీరు చేసే కొద్దీ తిరిగి మీరు వాటిని ఎక్కువగా పొందుకుంటారు. లెట్ అస్ ప్రే.